ఫర్ జాయినింగ్. ఇక మంగళగిరి కోర్టుకు లోకేష్ పరువు నష్టంపై వాంగ్మూలం. ప్రధానంగా తనని తన పరువుకి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యవస్థలను కానీ వ్యక్తులను కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. దానికి తగ్గట్లుగానే లీగల్ ప్రొసీడింగ్స్ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ కేసులో భాగంగా లోకేష్ మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టులో తన వాంగ్మూలాన్ని కూడా ఇచ్చారు. క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్, అలాగే ఏపీ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గురంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతపై ఇప్పటికే ఆయన క్రిమినల్ కేసులు నమోదు చేసి దానికి సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని కూడా ఇచ్చారు. అనేక అంశాలకు సంబంధించి, అంటే ఇటు రాజకీయంగా కానీ ఆయన పర్సనల్గా కానీ ఫ్యామిలీకి సంబంధించిన అంశాలను కూడా వక్రీకరించడం, అలాగే అక్కడ జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, ముఖ్యంగా లోకేష్ పిన్ని కంఠంనేని ఉమామహేశ్వర్ గారి అనారోగ్య సమస్యలతో మరణిస్తే దానికి సంబంధించి కూడా ఈయన మీద తప్పుడు ప్రచారం చేయడం, ఇలా అనేక అంశాలకు సంబంధించి ఆయన్ను తప్పుదోవలో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యవస్థల మీద ఆయన ఈ కేసులు నమోదు చేశారు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు, ఇంకా దేవాంశ్ పైన కూడా అనేక ట్రోల్స్ చేశారు ఈ వైకప్పా సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్. మేమేం తప్పు చేయపోయినా మేము తప్పు చేసామని చిత్రీకరిస్తామే వైకప్పా పార్టీ నైజం. 4 సంవత్సరాలు 3 నెలలైంది వైకప్పా ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏ ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు. అందుకే ఇది చెక్ పెట్టేదానికి ఏనాడు నేను తప్పు చేయలేదు కనుక ధైర్యంగా ఈరోజు కోర్టుని నేను ఆశ్రయిస్తాం జరిగింది. జనరల్గా ఏం తప్పు చేస్తే, దొంగతనం చేస్తే కోర్టుకు వెళ్తాం. అలాంటిది ఏం తప్పు చేయలేదు కనుక శీల పరీక్ష కోసం నేను కోర్టుకు వెళ్తాం జరిగింది. నేను వీళ్ళందరిని వదిలిపెట్టాను. నిజంగానే ఈరోజు కోర్టు వరకు నాకు 2 గంటలు పట్టింది. పాదయాత్రలో బ్రేక్ తీసుకుని రావాల్సి వచ్చింది. టైం కొంచెం వృధా అయినా నేను వదిలిపెట్టదలుచుకోను. నేనేం తప్పు చేయలేదు కనుకనే నేను కోర్టులో నిలబడి వాళ్ళకి ఆధారాలతో సహా వాళ్ళకి విత్రంగా నేను మాట్లాడగలుగుతాను. అది మా కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి. రైట్. మరి క్రిమినల్ కేసులు పెడుతున్న నేపథ్యంలో ఎవరెవరి పేర్లు, లేదంటే ఏ అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు, ఏ సందర్భాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు, ఎవరెవరికి నోటీసులు మరి పంపబోతున్నారు అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి గాంధీ ఉన్నారు. గాంధీ, ప్రధానంగా ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఏ ఏ ఇన్సిడెంట్స్ గురించి అక్కడ ప్రస్తావించారు, ఎవరెవరికి నోటీసులు అందబోతున్నాయి తొందరలో? అంటే ఈ కేసుకు సంబంధించి నారా లోకేష్ ఈరోజు తన పిన్ని మీద, ఉమామహేశ్వరి మీద సోషల్ మీడియాలో కొన్ని అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారని చెప్పి ఈరోజు మంగళగిరి కోర్టులో ఒక పిటిషన్ దాకా ఒక ప్రైవేట్ కేసు వేయటం జరిగింది. అట్లాగే దానికి సంబంధించి పరువు నష్టం దావా కూడా వేస్తామని చెప్పారు. అయితే ఇటువంటి కేసులు ఏంటంటే వెంటనే నోటీసు ఇవ్వచ్చు కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళందరూ, దేవేందర్ రెడ్డి కానివ్వండి లేకపోతే పోతుల సునీత కానివ్వండి, పోతుల సునీత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు ఆమె, అట్లాగే దేవేంద్ర రెడ్డి కూడా ఒక విభాగానికి అడ్వైజర్గా ఉన్నాడు. సో ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే కాబట్టి ఇందులో నోటీసులు ఇస్తారా, అసలు ఈ కేసులు మెయింటైన్ చేస్తారా లేదా అనేది మనం కొంచెం చూడాలి. అంటే ఇది కోర్టుకు సంబంధించిన ఇష్యూ కాబట్టి, అది కూడా ఒక మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు ఫైల్ చేశారు, మంగళగిరి కోర్టులో ఫైల్ చేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్స్, అక్కడ ఉన్నటువంటి లీగల్ టీము ఏ రకంగా స్పందించాలో మనం చూడాలి. అయితే బేసికల్గా ఏంటంటే సోషల్ మీడియాలో ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మా కుటుంబం గురించి అని చెప్పి లోకేష్, అలాగే నారా బ్రాహ్మణి వీళ్ళిద్దరూ కూడా ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీని మీద సాధారణంగా రెగ్యులర్ కోర్సులో అయితే కనుక నోటీసులు ఇవ్వటం, వాళ్ళ దగ్గర నుంచి సమాధానం తీసుకోవటం, వాళ్ళ యొక్క వివరణ తీసుకోవటం అంతా కూడా జరుగుద్ది. కానీ పట్టణగా వీళ్ళు గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులు కాబట్టి, గవర్నమెంట్ అధికారంలో ఉన్నారు, ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి వీళ్ళ విషయంలో అంటే కొంత సానుకూల ధోరణితో వీళ్ళు వ్యవహరిస్తారా, లేదా రెగ్యులర్ కోల్స్గానే వీళ్ళు నోటీసులు పంపిస్తారా? అంటే నోటీసులు పంపించినా కానీ కేసులు, ఇటువంటి కేసుల విషయంలో చాలా సమయాభావం పడుతుంది. అంటే కేసులు తేలడానికి చాలా సమయం పడుతుంది, ఇటువంటి పరువు నష్టం దావాలు కానీ లేకపోతే ఇటువంటి కేసులు కానీ. సో ఏంటంటే సాధారణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదైనా సరే ఒక పోస్టు సోషల్ మీడియాలో వాళ్ళకి వ్యతిరేకంగా పెడితే వెంటనే సిఐడి నోటీసులు, అరెస్టు అవసరమైతే కనుక బెయిల్లు, రిమాండ్లు ఇవి జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఇది ప్రభుత్వం మీద దాదాపుగా ఇచ్చినట్టు ఈ కంప్లైంట్, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళిద్దరు కాబట్టి ప్రభుత్వం మీదే, అధికార పార్టీ మీద ఈ వేసినటువంటి కేసుగా మనం చూడాల్సి ఉంటుంది. చూద్దాం మరి రెగ్యులర్ కోర్సు గానే నోటీస్ అయిన పరిష్కరిస్తారా లేకపోతే ఏమవుద్దో మనం చూడాలి. రైట్ రైట్. థ్యాంక్ యూ గాంధీ. అంటే ప్రభుత్వంలో ఉన్నవారైనప్పటి